తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణ కమిటీ నువ్వు క్యాష్ ను ఆడించిన వాటి వాస్తవం కాదా, నువ్వు మా మీద చెప్పే అన్ని అబద్దాలు. నువ్వేయైతే మా మీద గాని చంద్రబాబు గారి మీద గాని మా తెలుగుదేశం నాయకుల మీద వ్యక్తిగతంగా మాట్లాడే ప్రతి ఒక్కటి అబద్దం. ఇవాళ నువ్వు చేసినటువంటి క్యాషినో ఏదైతే ఉందో గుడివాడలో పెట్టి 200 కోట్ల ప్రజల దగ్గర నుంచి దోచుకున్న మాట మాత్రం నిజం. అందుకే నిజ నిర్ధారణ కమిటీ వెళ్తే అక్కడ వాళ్ళని దాడులు చేపేయడమే కాక కారులు ధ్వంసం చేపిస్తావా? ఇవాళ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ వెళ్ళినటువంటి నాయకులు, వాళ్ళు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి వ్యక్తులని ఇవాళ మీరు అరెస్ట్ చేసి లోపల పంపిస్తారా? క్యాష్ను ఆడిచ్చిన వాళ్ళని ఎటువంటి అరెస్టులు చేయరా? ఇలాగే మీరు పోకడ పోతుంటే ఈ రాష్ట్రం అగ్నిగుండంలా మారి ఒక్కొక్క తెలుగుదేశం కార్యకర్త ఇక వాళ్ళు విశ్వరూపం చూపించదలుచుకోవాల్సి వస్తుంది. అయితే కేసు అయితే కొడాల నాని విషయంలో మాత్రం చెప్తున్నాం మేము. ఇక కొడాల నానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కొడాల నాని ఏ విధంగా మాట్లాడతాడో, చంద్రబాబు గారిని ఏదన్నా విమర్శించావంటే అంతకి పదింతలు నిన్ను కూడా మేము టార్గెట్ చేస్తాం. ఇవాళతో మా ఓర్పు సహనం నశించిపోయింది. విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో చూపిస్తాం. ఏ రోజుకైనా సరే నీకు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మరి మా ప్రభుత్వం వచ్చే కూడా కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడలో నువ్వు తగిన మూల్యం చెల్లించక తప్పదని నీకు తెలియజేస్తున్నాను.